పండుగలకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఎఫ్డిసి చైర్మన్ గారు పోసాని కృష్ణమురళి గారు, అలాగే మన ఎండి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు, నాటక పరిషత్ సభ్యులందరూ కూడా, వైఎస్ఆర్ ఎన్టీఆర్ నాటక రంగ పురస్కార ఎంపిక సభ్యులందరి అమృత హస్తాలతోటి ఆ బ్రోచర్ విడుదలవుతుంది. రోజువారీ కార్యక్రమాలన్నీ ఉంటాయి. అందులో కావ్యేషు నాటకం రమ్య ఉన్నది పండిత వాక్కు, దానికి కళా నాటక రచన నాడు జరిగేది. మరి కాళ్ళకూరి వారు, గురజాడవారు, కందుకూరి వారు వాళ్ళందరూ కూడా, ఆ తర్వాత బలజేపల్లి వారు, అలా వరుసగా నాటకాన్ని ప్రజల్లోకి రంజింపజేయటానికి వాళ్ళు రచించారు. సంఘ సంస్కరణలో అందులో కనిపించేది బ్రోచర్ని పెద్దల అమృత హస్తాలతోటి విడుదల చేస్తున్నారు. రోజువారీ నాటక కార్యక్రమాలన్నీ కూడా అందులో ఉంటాయి. నంది నాటకోత్సవాలు, నందనవన నందివర్ధనాలు, నయగర జలపాతాలు, నవ పారిజాతాలు, నంది అందరు కూడా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు నాటకాలు సమాజ వికాసానికి ప్రకాశానికి తెలుసుంటుంది. అందరూ మీరు ఉంచుకోండి, ఎవరైతే అప్లై చేశారో అది చదవండి, ఎంక్వైరీ చేయండి, బెస్ట్ న్యాయంగా ఇచ్చారు అనేలాగా చేయండి అని రికమెండ్ చేస్తే, ఇప్పుడు దాకా నేను ఎక్కడ ఉంచుకోండి, వీళ్ళందరినీ కలెక్టర్ ఆఫీస్లో ఉండే కలెక్టర్ గారి హాల్లో కూర్చోబెట్టి 2-4 గంటలు కూర్చొని వాళ్ళ బయోడేటా రాసుకొని ఇప్పుడు వచ్చారు, పలానా వాళ్ళకి ఇద్దాం పలానా వాళ్ళకి ఇద్దామని. మేము కూడా లోపలికి వెళ్ళా, వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడి ఇలా ఎలా అని చెప్పి బెస్ట్ చేయండి సార్, గాడ్ బ్లెస్ అని చెప్పి వచ్చా. నేను వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు, ఇక నుంచి నేను మాట్లాడే బదులు వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అన్నా అన్నా అన్నా, మీరందరూ డిసైడ్ అయిపోయారు కదా ఎవరికి ఇవ్వాలి ఏంటో, అందుకని మీలో పెద్దవాళ్ళు ఎవరైతే మీరే మాట్లాడి ఓ నిర్ణయానికి రండి, మీడియాకి చెప్పండి, తెలుగు విద్యార్థికి అందరికీ చెప్పండి. 25 మంది జడ్జీలు కూడా విశేషమైనటువంటి యొక్క అనుభవం నాటక రంగంలో ఉన్నవాళ్ళు. అందులో ఎవరిని తీసేయడానికి ఎవరి మాట కాదనటానికి లేదు. అటువంటి 25 మందిని ఒక అభిప్రాయానికి తీసుకురావాలి అంటే దానికి ఏదో ఒక మెథడాలజీ ఉండాలి. ఇప్పుడు ఈ మేము జడ్జిలము, ఈ జడ్జిమెంటు 25 మంది జడ్జిలను కలిసి చేశాము, ఏ ఒక్కళ్ళు చేయలేదు. ఒకటి. రెండోది, ఈ జడ్జిమెంట్కి ఈ నిర్వహణ చేసినటువంటి సంస్థ నంది నాటకాలకి ఎటువంటి సంబంధం లేదు. నేను చెప్తున్నాను ఇది మొత్తం ఈ జడ్జిమెంట్లో మాకున్నటువంటి యొక్క డేటాని పరిశోధించి ఒక సిస్టమ్ ప్రకారంగా చేసినటువంటి యొక్క జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంటు 25 మంది ప్యూర్లీ అబ్సల్యూట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో చేసినటువంటి ఇది కాబట్టి ఇది దానికి నేను కూడా సాక్ష్యం అని మీకు తెలియజేద్దామని అనుకుంటున్నాను. మేము ఇందులో ఏ జడ్జిమెంట్ వచ్చినా సరే నంది నాటకోత్సవాలకు సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక వేదిక మాకు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం నంది నాటకోత్సవాలకి పురస్కారాలు చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. దాని ప్రకారంగా ఇప్పుడు జరిగింది. జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని కొనసాగిస్తూ దాన్ని ఒక పద్ధతిలో ఇస్తున్నారు. కళాకారులు పద్యనాటక కళాకారులకు 1 సంవత్సరం ఇస్తే సాంఘిక నాటక కళాకారులకు మరొక సంవత్సరం ఇస్తారు ఆల్టర్నేట్గా. గత సంవత్సరం 2018లో ఒక సోషల్ కళాకారుడికి, రంగస్థల కళాకారుడికి ఇవ్వడం జరిగింది. మధ్యలో జరగలేదు, మళ్ళీ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించి ఇప్పుడు పద్యనాటక కళాకారుణ్ణి ఎంపిక చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం సాంఘిక నాటక కళాకారులకు ఇవ్వడం జరుగుతుంది, ఆల్టర్నేట్గా ఇస్తారు. అదే పద్ధతిలో ఇప్పుడు ఈ ప్రభుత్వం పోసాని గారు చైర్మన్ గారి నాయకత్వంలో మరొక కొత్త అవార్డుని ప్రకటించారు. అదేంటంటే వైఎస్ఆర్ పురస్కారం. అది నాటక సంస్థలకు ఇవ్వబడుతుంది, వ్యక్తులకు కాదు. అంటే పరిషత్తు, నాటక పరిషత్తులు నిర్వహించే సంస్థలకు, నాటకాలు ప్రదర్శించే సమాజాలకు కలిపి 1,00,000 రూపాయల అవార్డు వైఎస్ఆర్ గారి పేరుతో ఇవ్వడం జరుగుతుంది. అది ఈ సంవత్సరం నుంచి ప్రారంభం. అయితే దీన్ని కూడా 2 రకాల పద్ధతులు, 2 రకాలుగా విభజించాం.
అది కూడా మా ప్యానల్ విభజనే. థియేటర్ అవార్డ్స్ పురస్కారం ఇది, వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం. ఈ పురస్కార గ్రహీత సంస్థ సమాజం యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అంటే చాలామందికి తెలుసు, చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటే ఎస్వి రంగారావు గారు, రేరంగి, అంజలీదేవి, నారాయణరావు, మన ఆదినారాయణరావు గారు, వీళ్ళందరూ కూడా పుట్టింది ఆ సంస్థలోనే, పెరిగింది ఆ సంస్థలోనే. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, కానీ ప్రముఖుల పేర్లు మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మిగతా పెద్దలు మాట్లాడాల్సి ఉంది. ఆ సంస్థ స్థాపించి 100 సంవత్సరాలు దాటింది, ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. అది ఎంత గొప్ప విశేషం అంటే, అది చరిత్రలో బహుశా భారతదేశంలో మనకు తెలియని మాట్లాడకూడదు. మామూలుగా ఆంధ్రదేశంలో మాత్రం అటువంటి సంస్థ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఒక్కటే. అందువల్ల అవార్డు ఇవ్వలేదు. ఈ 25 మంది జడ్జీలు ఓట్లు చూసి యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కి వైఎస్ఆర్ పురస్కారాన్ని ఈ సంవత్సరం ఇస్తున్నాం. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు.